హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం ఓరియో కేక్ ఎలా చేద్దామో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనకి ఓరియో బిస్కెట్ ప్యాకెట్, 2 బిస్కెట్ ప్యాకెట్స్ కావాలి. ఒక ప్యాకెట్లో లైక్ 12 ఉంటాయి, నేను తీసుకున్నది వేరే. సో 24 బిస్కెట్స్ కావాలి మనకు మొత్తం. అండ్ 24 బిస్కెట్. సో మనం ప్యాకెట్ ఓపెన్ చేసి క్రీమ్ సపరేట్ చేసే బిస్కెట్స్ మొత్తం మిక్సీ జార్లో వేయాలి. సో ఒక సపరేట్ బౌల్ తీసుకుందాం క్రీమ్ కోసం. జస్ట్ లైక్ దాట్ క్రీమ్ అండ్ బిస్కెట్ సపరేట్ చేయండి. అక్కడ 3 ప్యాకెట్స్ ఉన్నాయని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నాకు ఒక ప్యాకెట్లో 11 వచ్చాయి. సో ఎన్ని ప్యాకెట్స్ అయినా సరే మనం 24 బిస్కెట్స్ వాడాలి, 24 క్రీమ్ బిస్కెట్స్. ఓకే, సెపరేట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం బిస్కెట్స్ని మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్ లాగా చేసుకుందాం. ఈ క్రీమ్ని మనం పక్కన పెట్టేసుకుందాం, ఎండింగ్లో యూజ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఈ బిస్కెట్ పౌడర్ మొత్తం ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. షుగర్ కూడా ఫైన్ పౌడర్ లాగా చేసుకుందాం. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ పౌడర్ షుగర్ మనం ఇందులో వేయాలి. 3 టేబుల్ స్పూన్స్ అంటే మనకి 9 టీ స్పూన్స్ వస్తుంది. మెజరింగ్ కరెక్ట్గా చూసుకుని వేసుకోండి. బేకింగ్ పౌడర్ 1.5 టీ స్పూన్.
ఇప్పుడు 1/2 కప్ మిల్క్ ఇందులో యాడ్ చేయాలి. ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు విస్క్తో లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. మిక్సర్ పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లో కుక్కర్ పెట్టి అండ్ కవర్ చేసి ఉంచాలి ఒక 10 మినిట్స్ వరకు. ఈలోపు ఒక బేకింగ్ టిన్ తీసుకొని దానికి ఆయిల్ పోయాలి మొత్తం, ఎందుకంటే స్టిక్ అవ్వకుండా ఉండడానికి కేక్. చేసుకున్న బ్యాటర్ మొత్తం బేకింగ్ టిన్లో వేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత కుక్కర్ పైన ఉన్న లిడ్ తీసి బేకింగ్ టిన్ అందులో పెట్టుకొని ఒక 30-40 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి లో ఫ్లేమ్. గుర్తుంచుకోండి, ఇప్పుడు క్రీమ్ రెడీ చేసుకుందాం. ఇందాక మనం సెపరేట్ చేసుకున్న క్రీమ్ ఉంది కదా, అందులో కొంచెం ఆయిల్ పోసుకొని లైక్ 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకొని అది బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ వేస్తేనే మనకి టెక్స్చర్ బాగా వస్తుంది, మిల్క్ కానీ వాటర్ కానీ ఇందులో పనికిరాదు. సో ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. థర్టీ ఫైవ్ మినిట్స్ అయింది, ఇప్పుడు కేక్ ఎలా ఉందో చూద్దాము. ఒక స్పూన్ తీసుకొని కేక్లో ఇన్సర్ట్ చేయండి, బయటకు తీసినప్పుడు ఏం స్టిక్ అవ్వకుండా క్లీన్గా ఉంటే కేక్ రెడీ అయిపోయినట్టే. కుక్కర్లోంచి బయటకు తీసి కూల్ అయ్యేంతవరకు కాసేపు బయట ఉంచండి. చూసారా ఎంత బాగుందో, మనం రెడీ చేసుకున్న క్రీమ్ తోటి ఇలా డెకరేట్ చేసుకోవచ్చు. మీరందరూ కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్లో చెప్పండి. ఎంజాయ్.